హలో ఫ్రెండ్స్, నేను మీ గోల్డెన్ వంశీ. మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ రేషన్. ఫ్రెండ్స్, ఎవరికైతే కట్టుకోలేని స్తోమత ఉండి గవర్నమెంటే కట్టేటట్టు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఏ విధంగా కడుతుందనే డౌట్ అందరికీ ఉంది. సో ఈ మోడల్ వచ్చేసరికి గవర్నమెంటే కడుతుందండి. ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రమోషన్ ఫ్రెండ్స్ మన ఛానల్ గురించి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నాది మరొక యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, గోల్డెన్ వంశీ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈ ఛానల్ వచ్చేసరికి నేను మూవీస్ అప్డేట్స్ ఇస్తున్నాను, మూవీస్ గురించి నేను కొన్ని టాపిక్స్ అనేది చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ ఛానల్లో ఎలా అయితే సపోర్ట్ ఇచ్చారో, సో ఈ ఛానల్కి కూడా అలానే సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఈ మధ్య స్టార్ట్ చేశాను, పర్లేదు వ్యూస్ పర్లేదు, బాగానే వస్తుంది స్టార్టింగ్ కదా. సో దయచేసి మన ఈ ఛానల్ని, హౌసెస్ సంబంధించిన ఛానల్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా గోల్డెన్ వంశీ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సెంటు స్థలంలో కడుతున్న హౌస్ మోడల్ ఫ్రెండ్స్, అది కూడా గవర్నమెంట్ కడుతుంది. సో ఈ మోడల్ గవర్నమెంట్ ఏమేమి ఇస్తుంది, ఎలా కడుతుంది అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో అనేది నేను చూపిస్తాను. సో దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి సెంటు స్థలంలో కడుతున్న మోడల్ అండి. అలానే ఇది వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్. సో ఉత్తరం ఫేసింగ్ వాళ్ళకైతే ఈ విధంగా అనేది గవర్నమెంట్ అనేది కడుతుందండి. మరి గవర్నమెంట్ కట్టే వాటికి మరి పిల్లర్స్ వచ్చినాయి, పోస్టులు వచ్చినాయి ఏంటనే డౌట్ రావచ్చు మీకు. సో గవర్నమెంట్ కట్టే వాటికి కూడా 4 పోస్టులు అనేది వేస్తున్నారండి. సో మనకి ఇంకా 4 పోస్టులు మనకి సరిపోవు అనుకుంటే ఎక్స్ట్రా ఒక 2 పోస్టులు అనేది వేస్తున్నారు. అలానే కింద బెల్ట్ వేస్తున్నారు, పైన బెల్ట్ వేసేసి పైన స్లాబ్ వేసి ఇస్తున్నారు. సో దీనికి గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్ట్రా 50,000 రూపాయలు అనేది తీసుకొని హౌస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తామని చెబుతున్నారంటండి. సో ఇక్కడ వచ్చేసరికి చాలా వరకు స్టార్ట్ అయిపోయినాయి. సో అవి వచ్చేసరికి ఓన్గా కట్టుకుంటున్నారు. సో అక్కడ 12-9 పిల్లర్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళే వచ్చేసరికి గవర్నమెంట్ కాకుండా ఓన్గా కట్టుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసరికి మాత్రం గవర్నమెంటే కడుతుంది. సో ఏ విధంగా కడుతుంది అనేది మనం వెళ్ళి చూద్దాము. సో నేను ఇందాక చెప్పాను కదండి, 50,000 రూపాయలు మనం ఎక్స్ట్రా ఇస్తే, అంటే గవర్నమెంట్ 180,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. సో గవర్నమెంట్ ఇచ్చే 180,000 రూపాయలతో పాటు ఇంకొక 50,000 మనం కట్టే మేస్త్రికి ఇచ్చినట్టయితే, ఆల్రెడీ మాకైతే ఇక్కడే ఉంది, మరి మీ ఊర్లో ఎలా ఉందనేది మాకు తెలీదు. సో ఇక్కడైతే 50,000 రూపాయలు మనం గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేటట్టయితే, మనం అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే, సో వాళ్ళు వచ్చేసరికి కింద బెల్ట్ వేస్తారు, అలానే పైన బెల్ట్ వేస్తారు, పిల్లర్స్ వచ్చేసరికి 6 పిల్లర్స్ అనేది వేస్తారండి. సో ఈ విధంగా అనేది ఇల్లు అనేది కడతారు. సో ఈ ఇదే విధంగా వీళ్ళు పెట్టుకున్న ఆప్షన్, ఇది ఈ ఆప్షన్కి ఈ విధంగా అనేది హౌస్ అనేది కడతారండి. సో 50,000కి పిల్లర్స్ వేసేసి కింద బెల్ట్ పైన బెల్ట్ వేసి స్లాబ్ వేసేసి చుట్టూరు మంచిగా కట్టేసి ఇస్తారు. అలానే వీళ్ళు గవర్నమెంట్ ఫ్రీగా వీటికి తోడు గవర్నమెంట్ ఏమేమి ఇస్తుందంటే, ఇలా దర్వాజాలు 2 దర్వాజాలు అని ఇస్తుందండి, ఇంట్లో 2 దర్వాజాలు ఇస్తుంది. అలానే 3 కిటికీలు ఇస్తుందండి. సో హాల్లో వచ్చేసరికి 1 కిటికీ, అలానే బెడ్రూమ్లో 1 కిటికీ వస్తుంది, కిచెన్లో కూడా 1 కిటికీ అనేది వస్తుందండి. సో ఈ విధంగా అనేది ఈ కొంచెం స్పేస్ అనేది ఈ ఎల్ షేప్లో హాల్ అనేది పెట్టారు. ఇక్కడ గవర్నమెంట్ అనేది ఈ ఎల్ షేప్లో కొంచెం హాల్ లాగా పెట్టారు. సో అక్కడ 4x4 సైజులో కిచెన్ అనేది పెట్టారండి. సో ఇక్కడ చిన్న స్పేస్ ఉంది చూడండి, ఈ కొంచెం స్పేస్ అనేది కిచెన్ అండి. సో హాల్ వచ్చేసరికి ఎల్ షేప్లో వచ్చింది, కిచెన్ ఏమో ఈ కొంచెం స్పేస్లోనే చిన్న కిచెన్ అనేది వస్తుంది. ఈ కిచెన్లో వచ్చేసరికి 3 అరమార్లు అంటారు కదా, సో 3 అరమార్లు అనేది ఇస్తుందంట ఫ్రెండ్స్. ఒక 3 అరమార్లు మాత్రం గవర్నమెంట్ అనేది కడుతుంది. చాలా మంది థర్డ్ ఆప్షన్ కట్టే వాళ్ళ మోడల్స్ ఏదైనా ఉంటే చూపించమని అంటున్నారు. సో అతి తొందరలోనే మ్యాక్సిమం 1 మంత్ లేదా 1.5 మంత్లో మీకు చాలా రకాల మోడల్స్, అంటే చాలా రకాల అంటే గవర్నమెంట్ కట్టిన మోడల్స్ అన్ని కూడా అతి తొందరలోనే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మాకు సరౌండింగ్స్ మొత్తం గుంటూరులో లామ్లో అవ్వచ్చు, దామరపల్లిలో అవ్వచ్చు, పేరేచర్లో అవ్వచ్చు, కొరినపాడులో అవ్వచ్చు. సో మాకు ఈ అన్ని చోట్ల కూడా గవర్నమెంట్ అనేది హౌసెస్ అనేది కడుతుంది. సో మీకు నేను ఎక్కువ మోడల్స్ అనేది గవర్నమెంట్ కట్టే మోడల్స్ కూడా నేను ఎక్కువ చూపించడానికి అయితే అవకాశం అయితే అతి తొందరలోనే ఉంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి, ఈ విధంగా అనేది బెడ్రూమ్ అనేది ఉంది. సో హాల్ కొంచెం పర్లేదు, ఎల్ షేప్లో ఇచ్చారు. సో హాల్ బాగానే ఉంది, బెడ్రూమ్ కూడా బాగానే ఉంది. కాకపోతే హౌసెస్కి ప్లాస్టింగ్ చేయము అని చెబుతున్నారు. సో అది ఎంతవరకు ప్రాపర్గా ఉంటుందనేది మనకైతే తెలీదు. ఎందుకంటే అప్పుడు పిల్లర్సే వేయమన్నారు, బట్ ఇప్పుడు పిల్లర్స్ వేస్తున్నారు. సో ఇంతకుముందు అసలు హైట్ లేపం అన్నారు, సో ఇప్పుడు వచ్చేసరికి 2 అడుగులు హైట్ వరకు లేపుతున్నారు. సో కొంచెం మారుతున్నాయి. అలానే అసలు ఇప్పుడేమో ప్లాస్టింగ్ ఏం చేయము మేము అని అంటున్నారు, మేబీ రేపొద్దున చేస్తారేమో. సో చూడాలి ఈ విధంగా అనేది ఉత్తరం ఫేస్ వాకిల్ అయితే, ఉత్తరం ఫేస్ హౌస్ అయితే ఈ విధంగా ఉందండి.